పద్నాలుగేళ్ల అమాయక బాలికని ఏ విధంగా వినోద్ జైన్ వేధింపులకు గురిచేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం టీవీల్లో అలాగే పేపర్లలో చదివాం కూడా నిజంగా అమ్మాయి రెండు నెలలుగా ఆ వినోద్ జైన్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు పెట్టిన హింసల్ని తట్టుకోలేక ఎలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందో తన లెటర్లో స్పష్టంగా రాయడం జరిగింది అది చదివిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు ఎందుకంటే 9 ఏళ్ల ఆడపిల్ల అంటే కూతురుతో సమానం వినోద్ జైన్ వయసుకి కూతురు లాంటి అమ్మాయిని తన సెక్షువల్ కోరికల కోసం సెక్షువల్ హెరాస్ చేయడం ఎంతవరకు సబబని అడుగుతున్నాను ఇలాంటి నీచుణ్ణి కీచకుణ్ణి మరి ఈ రోజు ఏదో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు దొంగ నాటకాలు ఆడుతున్న తెలుగుదేశం పార్టీ మరి అలాంటి వాళ్ళని మరి ఇన్ని రోజులు ఎలా పెంచి పోషించిందని నేను అడుగుతున్నాను అంతే కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా నారీ సంకల్ప దీక్ష అనేది ఎందుకు పెట్టాడో మనందరికీ కూడా తెలుసు ఈ మధ్య కాలంలోనే నారా లోకేష్ పిఏ ఎవరైతే ఉన్నారో అతను తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళల్ని సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నారు అని చెప్పి వారందరూ కూడా టీడీపీ ఆఫీస్ ముందర ధర్నాలు చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేసి తన కొడుకుని కాపాడుకోవడం కోసమే ఈ నారీ సంకల్ప దీక్ష కానీ వేరొకటి కాదని కూడా ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళలకి సంరక్షణ లేకుండా మహిళల పాలిట మరి కిరాతకంగా ఏ విధంగా దాడులు జరిగాయో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అనేది 5 సంవత్సరాల లెక్కలు తీస్తే పూర్తిగా అర్థమైపోతుంది ఎందుకంటే దుర్యోధనుడు దుశ్శాసనుడు కీచకుడికి మహిళల మీద అభిమానం ఉందంటే ఎవరు కూడా నమ్మరు అదే విధంగా చంద్రబాబు నాయుడికి మహిళలంటే గౌరవం అంటే ఎవరు నమ్మరు ఎందుకంటే మహిళా వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు మహిళలకు వ్యతిరేకంగానే తను అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేయడం కూడా మనం కళ్ళారా చూసాం ముఖ్యంగా వనజాక్షి లాంటి ఎంఆర్ఓ సిన్సియర్ ఎంఆర్ఓ తన ప్రాణాలకి హాని ఉంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తనని కొట్టాడు అని మరి ఏడుస్తూ కేసు పెట్టి టీవీల్లో మాట్లాడిన తర్వాత కూడా ఆమెని సెటిల్మెంట్ ద్వారా ఏ విధంగా అవమానించాడో మనం అందరం కళ్ళారా చూసాం అలాగే పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అనుచర వర్గం ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడకుండా ఎలా ఆ దళిత మహిళని అవమానించాడో కూడా మనం చూసాం కోడలు మగపిల్లవాడిని కంటే అత్త సంతోషిస్తుందని ఆడపిల్ల పుట్టుకనే ఏ విధంగా ఎగతాళి చేశారో చంద్రబాబు నాయుడు అలాంటి ఆడపిల్ల లేని చంద్రబాబు నాయుడు ఈరోజు ఆడపిల్ల చనిపోతే లేదా ఇలాంటి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఎంత బాధగా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుంది ఆ కుటుంబానికి ఆ అమ్మాయి చనిపోయే ముందు ఎంత మానసిక క్షోభకి గురై ఉంటుందో చంద్రబాబు నాయుడు లాంటి మనసు లేని కర్కోటకులకి అర్థం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు వినోద్ జైన్ వల్ల ఒక 14 ఏళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకొని 24 గంటలు కూడా కాకముందే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక వింత దీక్ష ప్రారంభించారు నారీ సంకల్ప దీక్ష అంట మీ ఆఫీస్కి 20 కిలోమీటర్ల దూరంలో వినోద్ జైన్ ఇల్లుంది ఆ ఇంటి దగ్గర కనుక నారీ సంకల్ప దీక్ష చేస్తుంటే మీకు అర్థమై ఉండేది ఆ తల్లిదండ్రుల బాధ ఏంటో ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఎంత గౌరవం ఉందో అనేది తెలిసి ఉండేదని కూడా ఆ మహిళా నేతలకు ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ మధ్యలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పును చూపించి ఈ రాష్ట్రంలో మహిళలకి ఎవరైనా టచ్ చేసినా లేదా వేధించినా లేదా వాళ్ళ మీద దాడి చేయాలనుకున్నా చెప్పు తీసుకొని కొడతాను అలాగే ఒక ఇంటర్వ్యూలో కత్తెర చూపించి కత్తెరతో కట్ చేసేస్తాను అని చెప్పిన మహిళలు ఈరోజు నారీ సంకల్ప దీక్ష ఎవరి కోసం చేస్తున్నారు నారా నరకాసురులు నారా కామాంధులు చేస్తున్న ఈ కీచక పర్వానికి మద్దతుగా మీరు చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ ఆడపిల్లల మీద హత్యాచారాలు జరిగినప్పుడు ఈ కత్తర్లు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఎక్కడికి పోయారని నేను అడుగుతున్నాను అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్తో ఆడవాళ్ల జీవితాల్ని వ్యభిచార కూపంలోకి ఈ చంద్రబాబు నాయుడు ఆయన మద్దతుదారులైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేస్తున్నప్పుడు ఈ కత్తెర పట్టుకొని తిరిగిన తెలుగు మహిళలు ఎక్కడికి వెళ్లారని నేను అడుగుతున్నాను
వైజాగ్ బీచ్ లో బికినీ ఫెస్టివల్ చేయాలని పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చి వాలెంటైన్స్ డే ఎవరు లవర్సో తెలియదు అలాంటిది బీచ్ లో వెబిచారం చేయాలన్న ప్రయత్నాలు చేసిన చంద్రబాబు నాయుడికి ఆ రోజు కత్తర్లు పట్టుకొని బుద్ధి ఎందుకు చెప్పలేదని ఈ తెలుగు మహిళల్ని నేను అడుగుతున్నాను అలాగే మార్చర్లలో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ దంపతులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల టార్చర్లు భరించలేక సూసైడ్ చేసుకున్నారో ఆ కుటుంబానికి మద్దతుగా ఉండకుండా ఈ కత్తర్లు పట్టుకొని తిరిగే ఈ తెలుగు మహిళలు ఎక్కడికి వెళ్ళారని నేను అడుగుతున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఒక ఎక్స్ మినిస్టర్ గా ఉండి కూడా బట్టలు ఊడదీసి కొడతానన్న అయ్యన్న పాత్రుడు ఒక మున్సిపల్ మహిళా అధికారిని బట్టలు ఊడదీసి కొడతానన్న అయ్యన్న పాత్రుడు ఇంటి ముందుకు వెళ్లి ఆ చెప్పుతో ఎందుకు కొట్టలేదు ఆ కత్తెరతో ఎందుకు బుద్ధి చెప్పలేదని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు తమ ఉనికి కోసం నారీ సంకల్ప దీక్షని ఏ విధంగా ఒక దీక్షని దొంగ దీక్షను చేశారో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు రాష్ట్ర ప్రజలు గమనించారు ఎక్కడైనా మహిళలకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు మాట్లాడారా అంటే కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఆ పార్టీలో ఉన్న మా మీద బురద జల్లే కార్యక్రమం చేశారే గాని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినన్ని అత్యాచారాలు దాడులు అలాగే ఇలాంటి సెక్షువల్ వేధింపులు ఏ ప్రభుత్వంలో కూడా జరిగిండో